వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఏప్రిల్ నెలలో భక్తులకు అందుబాటులో 56,593 టికెట్లు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,658 శ్రీవారి సేవా టికెట్లు. మరింత పకడ్బందీగా తిరుమలలో నిఘా భద్రతా వ్యవస్థ. అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుపై సివి అండ్ ఎస్ఓ తనిఖీలు. వనవాస సమయంలో సీతమ్మ తల్లి పూజించిన ప్రకృతి వనదేవత. తూర్పు గోదావరి జిల్లా వానపల్లిలో కొలువైన శ్రీ పళ్ళాలమ్మ తల్లి నిలయం ప్రత్యేక కథనం. తిరుమలలో శుక్రవారం డైలీవర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య భవన్ లో టీటీడీ అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న టీటీడీ అభివృద్ధి పనులను వివరించారు. మీరందరికీ తెలుసు, ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయలు కట్టేసి టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు, అదేవిధంగా దివ్య దర్శనం టోకన్ పొందినటువంటి భక్తులు అందరికీ ఒక్కొక్క సమయం కేటాయించబడతా ఉంది. ఈ రెండు విధాల టోకన్ పొందినటువంటి భక్తులు తనకి కేటాయించే సమయం ప్రకారం వస్తే ఎక్కడ కూడా ఎటువంటి వెయిటింగ్ లేకుండా వాళ్ళకి గంటన్నర లోపలే స్వామివారి దర్శనం చేయించుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం ప్రయోగాత్మకంగా మనం ఏదైతే 6 రోజులు డిసెంబర్ నెల లోపల దాదాపు 96,000 మందికి ఆ టోకన్లు ఇచ్చి దర్శనం చేయించాం. దాంట్లో దాదాపు 98% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ 3 వారంలో మళ్ళీ పర్మనెంట్ స్థాయిలో సర్వదర్శనం టోకన్ కేటాయించి భక్తులందరికీ క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండకుండా వారికి కేటాయించే ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా వచ్చినట్లయితే వాళ్ళకి దర్శనం కల్పించేటువంటి ఫెసిలిటీ ఇద్దామనేది నేను భావిస్తున్నాను. ఆ దిశలో ప్లానింగ్, అదేవిధంగా పనులు, తిరుపతిలో టోకన్ కౌంటర్లు ఇవన్నీ కూడా డీటెయిల్గా ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వైకుంఠ ద్వాదశి ఏకాదశి దర్శనం రికార్డ్ స్థాయిలో దాదాపు 1,75,000 మంది వైకుంఠ ద్వారం అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా భక్తులు ఇక్కడికి రావడం, చలి ఉండడం, ఎక్కువ మంది భక్తులు అంటే మనం గత 6 సంవత్సరాలతో మనం పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా భక్తులు సడన్ గా రావడం కాబట్టి దాదాపు 10,000 నుంచి 20,000 మంది భక్తులు 2-3 గంటల సమయం మంచి నీళ్లు వారి విధంగా అన్న పరిస్థితుల్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఓవరాల్ మనకి ఎక్స్పీరియన్స్ లో చాలా ఫీడ్బ్యాక్ కూడా భక్తులు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి భక్తులు మళ్ళీ మాకు వాట్సాప్లు కానీ ఈమెయిల్స్లు కానీ ఫోన్ల ద్వారా కానీ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్, అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోతున్నటువంటి ఉత్సవాలు దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల ముఖ్యంగా జనవరి 24వ తేదీ రథసప్తమి సందర్భంగా ఒకే రోజు 7 ప్రధాన వాహనాల పైన శ్రీమలయప్ప స్వామి వారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి కూడా 600,000 మంది భక్తులు బహుశా ఈ రథసప్తమి కోసం తిరుమల రాబోతున్నారు. వారందరి కోసం సరైన ఇవ్వడానికి అదేవిధంగా ఎక్కడ కూడా వేచిన భక్తులు ఇబ్బంది పడకుండా చూడడానికి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ప్లానింగ్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో అన్ని ఫెసిలిటీస్ కల్పిద్దామని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ప్రవేశపెట్టి ఆన్లైన్లో హోమ్ డెలివరీ మెకానిజం ద్వారా టీటీడీ డైరీలు క్యాలెండర్లు ఏదైతే గత నెల 7
తేదీ మనం ప్రారంభించాం. ఇప్పటికే దాదాపు 30 రోజులు అయినాయి. దాదాపు 30,000కి పైగా, అంటే యాక్చువల్గా 33,000 డైరీలు, క్యాలెండర్లు ఆన్లైన్ ద్వారా మనం వాళ్ళకి ఇంటికి డెలివరీ చేయడం జరిగింది. ఎటువంటి భక్తులకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో టీడీడీలు చేస్తూ ఉంది. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీరు ఇచ్చినటువంటి సలహా సూచనలు మీరు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు డైరీ ఇవ్వడం కానీ తర్వాత ఈమెయిల్స్, వాట్సాప్స్, అదేవిధంగా హెల్ప్ లైన్లో, కాల్ సెంటర్లో ఫోన్ ఇవ్వచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. 2018 ఏప్రిల్ నెలకు సంబంధించి 56,593 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుకువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,658, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 45,935 సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం. 2018 ఏప్రిల్ నెలకు సంబంధించి మొత్తం 56,593 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 10,658 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,878, తోమాల 120, అర్చన 130, అస్తుదల పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు. అదేవిధంగా ఆన్లైన్లో 45,935 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 1,875, కళ్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3,000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ సేవ 12,825 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపట్టు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై, శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువుదిచ్చారు. అనంతరం టీటీడీ జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ జీర్ణోద్ధరణలో భాగంగా ఆలయంలోని పలు ప్రాంతాలను గురువారం తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభాన్ని పరిశీలించిన జేఈఓ త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన ధ్వజస్తంభం పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలో స్థానికంగా వెలిసినటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి బాలాలయం చేయడం జరిగింది. గర్భగుడిలో స్వామివారికి సంబంధించి చేయాల్సినటువంటి మరమ్మతు పనులు ఉన్నాయి. వాటికి మంచి అనుభవం ఉన్నటువంటి స్థపతిని గుర్తించాము. అది త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే గోవిందేవస్వామి సంబంధించిన ధ్వజస్తంభాన్ని ఈరోజు పైన ఉన్నటువంటి కవర్ని అంతా కూడా తీసి పరిశీలించడం జరిగింది. అయితే బేస్ దగ్గర అది పాడైపోయింది, అది ఇక పనికిరాదు, అది ప్రమాదవశాత్తుగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా బెల్లార్షా ఏరియాలో 50 అడుగులు ఉన్నటువంటి టిక్ కావాలి మనకు. దాన్ని ప్రొక్యూర్ చేయడానికి ఆల్రెడీ ఒక టీమ్ని పంపిస్తున్నాము. తొందరలో టిక్ వుడ్ని ప్రొక్యూర్ చేసి ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల క్షేత్రంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు.
గురువారం తిరుమలలోని సీవీఎండ్ఎస్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సహకార సంస్థ నేతృత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో అదేవిధంగా మాడవీధుల్లో ఇతర ముఖ్య ప్రాంతాల్లో హైటెక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ లో ముందుగా 282 కెమెరాలను అమర్చనున్నట్లు, అదేవిధంగా ఆయా సీసీ కెమెరాల స్టోరేజ్ ను మరింత పకడ్బందీగా భద్రపరిచే ప్రోగ్రాం రూపకల్పన జరుగుతున్నట్లు వివరించారు. అంతకు ముందు తిరుమల మాడవీధుల్లో కొన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పనితీరును సీవీఎండ్ఎస్ఓ ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కొండ మీద సుమారుగా 14,000 కెమెరాస్, అధునాతనమైన సీసీటీవీ కెమెరాస్, సర్వర్స్, అదేవిధంగా స్టోరేజ్ అన్నిటికీ సంబంధించి ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. సోమవారం నుంచి మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. ఎన్ఎస్ఐసి అసోసియేట్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. సుమారుగా మొదటి ఫేజ్లోని హై సెక్యూరిటీ జోన్లో ఆలయం మాడవీధుల్లో సుమారుగా 280 కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఫిక్స్డ్ కెమెరాస్ 175, 2 MP కెమెరాస్, అదేవిధంగా పీటీజెడ్ 87 కెమెరాస్, ఫిక్స్డ్ బుల్లెట్ కెమెరాస్ 4 MP కెమెరాస్ 18, టోటల్ గా మొత్తంగా 280 కెమెరాస్ పెట్టబోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రుద్రాభిషేకం వేడుకగా జరిగింది. శ్రీ సంస్థాన్ హరదీపురం శాంతాశ్రమ పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ వామనాశ్రమ మహాస్వామి ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా సాగిన రుద్రాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి పల్లకి ఉత్సవం, ఉంజల సేవ, రథోత్సవాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవాల్లో పాల్గొని జై రాఘవేంద్ర నామస్మరణలు చేస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. తూర్పుగోదావరి తుని పట్టణంలో మర్రి వృక్షంలో కొలువిదీరిన శ్రీ తలుపులమ్మ తల్లికి శుక్రవార కుంకుమార్చనలు భక్తిరస భరితంగా జరిగాయి. భక్తులు పుష్పమాలలు, స్వర్ణాభరణాల మధ్య వెలిగిపోతున్న తలుపులమ్మను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శుభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. రామోనుగ్రాచార్యుల అంతరం కూడా శిష్యులైనటువంటి కోరంటే మహానుభావులు రామోనుగ్రాచార్యుల యొక్క కాంకాయ హస్తములు అక్కడ ఉంటే తాను పెట్టుకుని త్రిదండాన్ని పట్టుకుని చోళరాజు సభకు వెళ్లి విష్ణువు యొక్క గొప్పతనాన్ని స్థాపిస్తే అక్కడే రాజు పక్కనే ఉండేటటువంటి ఒక నాలుగు రాన్ అనబడేటటువంటి ఒక అతను రాజు చెవిలో చెప్పేస్తాడు, రాజా నేను రామోనుగ్రాచార్యులు కాదు, అలా తేజస్సుతో వెలుగుతున్నారే కానీ ఆయన అక్కడే ఉన్నారని చెప్పి చెబితే కోపం వచ్చి రాజు తన భక్తులతో చెప్పి ఆ కోరకాల యొక్క కళ్ళను పీకి వేయించమంటారు.
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై పాసుర కార్యక్రమం వీణను విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఐదాన్యాన్ని అంతటినీ కూడా వర్ణిస్తున్నారు గోదా గోపిక. అలాగే గుణజితులు పాండుజితులని రెండు రకాల పదవంతుల యొక్క గోములైతే ఉంటాయో ఆ గుణములకు ఆకర్షితులై భగవంతుని యొక్క పాదాలు ఉండాలని ఆశ్రమించే వాళ్ళు కొందరు వాళ్ళని గుణజితులు అంటారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీమన్ నారాయణ చరణవు శరణం అనడాన్ని ఈ పాసురంలో అమ్మవారు మనకు నేర్పుతున్నారు. స్వామి పాదాలను పట్టడమే శరణాగతి అంటూ స్వామి దివ్య గుణాలను కీర్తిస్తూ ఆండాళమ్మవారు మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో కొలువైన శ్రీ పళ్ళాలమ్మ దేవాలయం భక్తుల కరపుతరువుగా భాసురుతోంది. ప్రకృతి వడిలో అత్యంత రమణీయంగా నెలవైన ఈ ఆలయ దర్శనం సకల శుభప్రదం, సర్వదోష పరిహారకరం. భక్తులు విశేషంగా సందర్శించే ఆలయాల్లో ఒకటిగా వినుతుకెక్కిన వానపల్లి శ్రీ పళ్ళాలమ్మ తల్లి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. వనంలో ఒదిగిపోయిన వానపల్లి క్షేత్రం, ప్రకృతి దేవతగా వనమాతగా పరాశక్తి అనుగ్రహం, వనవాస సమయంలో సీతాదేవి సంతరించిన ప్రదేశం, మహాసాధ్వీమణి సీతాదేవి పూజించిన ప్రకృతి దేవత, గౌతమి నదీ తీరాన బంగారు వర్ణ కాంతులతో కటాక్షించే అమ్మవారి ఆలయం, అదే మనం దర్శించబోతున్న ప్రకృతి దేవత శ్రీ పళ్ళాలమ్మ తల్లి దేవాలయం. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక నిలయాలలో ఒకటిగా, భక్తుల ఆరాధ్యధామంగా పరిణవిల్లుతోంది కొత్తపేట శ్రీ పళ్ళాలమ్మ తల్లి ఆలయం. పావన గోదావరి నదికి శ్రీ రామాయణ ఇతిహాసానికి ఉన్న అనుబంధానికి ప్రత్యక్ష నిదర్శనంగా వెలుగొందుతోంది ఈ ఆలయం. గౌతమి నదీ తీరాన త్రేతాయుగం కాలం నాటిదిగా పేర్కొనే ఈ ఆలయంలో అమ్మవారిని సీతాదేవి ఆరాధించినట్లు ఐతిహ్యం. వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన సీతారాములు ఇక్కడ గోదావరిలో స్నాన జపాతులు ముగించుకొని నిత్య కార్యక్రమాలు నిర్వహించేవారని తెలుస్తోంది. అలాగే సీతాదేవి వనవాస సమయంలో అన్ని శుభాలు చేకూర్చమని ప్రార్థిస్తూ వనదేవతను, ప్రకృతి మాతను పూజించి నివేదనలు సమర్పించేది. ప్రకృతి అంటే చెట్లు, ఫలాలు, పూలు, అనేకానేక వృక్షజాతుల సమ్మేళనం. అందుకే సీతమ్మ కొలిచిన ప్రకృతి మాత ఇక్కడ పళ్ళాలమ్మ తల్లిగా కొలువై భక్తులపై వరాల జల్లు కురిపిస్తోంది. కోనసీమ ప్రకృతి అందాల నడుమ అణువణువు ఆహ్లాదాన్ని నింపుకున్న శ్రీ పళ్ళాలమ్మ ఆలయానికి చేరుకునే మార్గం గోదావరి పరీవాహక ప్రాంతంలో కొబ్బరి చెట్ల పచ్చదనంతో, పరిమళ భరిత వృక్షాలతో భక్తులకు ఎల్లవేళలా ఆత్మీయపూరిత ఆహ్వానం పలుకుతూ వారికి ఎన్నో మధురానుభూతులను పంచుతుంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో
పెద్ద రావి వృక్షం నీడన కోనసీమ ప్రధాన పంట కాలువ పక్కగా అమ్మవారి ఆలయం నెలవై ఉంది. ఆలయానికి చేరుకోగానే బంగారు శోభతో మెరిసిపోయే గోపురంపై పళ్ళాలమ్మ తల్లి రూపాలు భక్తులను పరవశులను చేస్తాయి. అంతరాలయంలో అమ్మవారి 5 అడుగుల విగ్రహమూర్తిని దర్శించిన భక్తులు అలౌకికమైన తన్మయత్వానికి లోనవుతారు. నిత్యం శ్వేతవర్ణం చీర ధరించి ఓ పాదం నక్కపై మోపి ఆసీన భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. నుదుటన కుంకుమరేఖ, మెడలో గంధం, అనేకానేక మంగళసూత్రాలు ధరించి ఖడ్గం, త్రిశూలం చేతబూని అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తారు. నక్కపై పాదం మోపిన అమ్మవారిని సేవిస్తే సకల పీడలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉపాలయంలో విఘ్నరాజాధిపతి వినాయకుడు భక్తులకు అభయమొసుగుతూ దర్శనమిస్తారు. అక్కడే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పీఠం కింద ఉన్న బావి నుంచి పవిత్రమైన జలం ఉద్భవిస్తుంది. అమ్మవారి పీఠం కింద నుంచి ఉద్భవించిన ఈ జలం అమ్మవారి ఛాతీ వరకు వచ్చి నిలిచిపోవడం ప్రకృతి దేవత మహిమగా భక్తులు భావిస్తారు. ప్రతి ఏటా 10 నుంచి 20 రోజుల పాటు బావి నుంచి ఉద్భవించే జలం అమ్మవారిని అభిషేకిస్తుంది. పళ్ళాలమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న వృక్షం భక్తుల ప్రదక్షిణలు, పూజలతో అలరారుతోంది. పేరులేని చెట్టుగా ఈ దేవతా వృక్షం ప్రసిద్ధి చెందింది. 5 శుక్రవారాల పాటు పళ్ళాలమ్మ తల్లి ఆలయానికి పంచ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి సోదరుడు పోతురాజు శ్రీరామ ప్రతిష్టమైన శైవధామం క్షణముక్తేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో లింగాకారంలో దర్శనమివ్వడం విశేషం. వనం మధ్యలో అందంగా ఒదిగిన శ్రీ పళ్ళాలమ్మ ఆలయ దర్శనంతో భక్తులు పునీతులవ్వాలని కోరుకుందాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణులు విందుగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ అరుణ సాయిరామ్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.